పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కేంద్రంలోని కిష్టం పల్లి గ్రామంలో రాస్తా రోకో నిర్వహించారు. గ్రామంలో ఉన్నటువంటి రెండు పౌల్ట్రీ ఫామ్లను మరియు ఒక రైస్ మిల్లులను వెంటనే అక్కడి నుండి తొలగించాలని, వాటి యొక్క దుర్వాసన వల్ల చాలా మంది గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్ కి మరియు స్థానిక తహసీల్దార్ కి విన్నవించినా గానీ ఫలితం లేకపోవడంతో వారు రోడ్డు ఎక్కారు. రెండింటిలో ఒకటి రైస్ మిల్లు, ఒకటి కోళ్లఫారం, ఈ రెండింటి ఏబట్టి మన ప్రాణాలతో లక్షలు లక్షలు పెట్టి హాస్పిటల్ తిరిగి చాలా ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాం. ఇవాళ అధికారులు కానీ ఎవరు కానీ ఏ సృష్టికి తీసుకెళ్ళినా కానీ మీతో ఏమైతుంది ఆయన అంటాడు. ఈ రోజు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర పైసలు తీసుకుంటా వీళ్ళ మాకు వచ్చేది ఏం లేకుండా మాకు వాతన తక్కువ ఏమని చెప్తున్నాం. మీరు నడిపించుకోరు, మాకు వాతన రాకుండా చూసుకోరు అని కూడా చెప్తున్నాం. లేదు మీతో ఏమైతుంది, మీరు ఏ గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఏ విధంగా డబ్బులు ఇచ్చింది అన్నాడు. ఆ డబ్బులు ఇచ్చినాడు కూడా మా ముగ్గురు రమ్మను, మాకు ఇట్లా 10 రూపాయలు ఇచ్చిందా, మాకు అనారోగ్యం పెట్టిందా, సరే మీరు కులపన నడిపిస్తున్నాం మీకు అనారోగ్యం అయితే సరే అని 10 రూపాయలు పెట్టినాడు ఉన్నాడా. వాళ్ళు లేడు, మేము డబ్బులు ఇచ్చినామని ఆయన చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చినావు డబ్బులు, ఎందుకు ఇచ్చినావు, మేము ఉన్నాం కదా, మేము ప్రజలు ఉన్నాం, మాకు వాసన వస్తుంది, మాకు రోగాలు వచ్చి మేము పోతున్నాం, ఎవడు రాలే ఇంతవరకు, ఆయన బెదిరించుడు, దానికి ఏంది, ఏ గవర్నమెంట్ కి ఇచ్చింది పైసలు, గవర్నమెంట్ ఉన్నది మమ్మల్ని కాపాడడానికి, వీడున్నాడా మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని డేర్ చేసుకునే అవసరానికి ఎందుకు వచ్చింది, రావాలి, దాని వెంటనే కలెక్టర్ గారు దృష్టికి మళ్ళీ తీసుకెళ్దాం. కలెక్టర్ కు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 22 సార్లు అప్లికేషన్ పెట్టినాం, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, మాకు ఆపద్దు ఉందని చెప్పినాం, మా ఆపద ప్రకారం నిల్చుంటారా, లేదు మళ్ళా మీరు గట్లే కొనసాగిస్తారంటే ఇంకోసారి ఎలక్షన్ లో మాకు ఇష్టం పల్లె అడుగు పెట్టాను కూడా మేము అధికారికి అధికారం లేకుండా మీరు చూపిస్తాం. అధికారులు కానీ ఎవరన్నా కానీ మాకు సహాయం చేయండి, వారు చేసిన 10 రూపాయలతో వచ్చేది ఏం లేదు, మాకు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, మా ప్రాణాలతోటి ఇప్పటికీ ఇష్టం పల్లె 4 చనిపోయారు, ఇప్పటికీ చిన్న చిన్న పిల్లగాళ్ళకు రోగాలు చెట్ల పోతున్నాయి, ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రభుత్వం ఎందుకు చేసిన పైసలు తీసుకున్న అవసరం ఏమొచ్చింది, మాకున్నాయి ఆపదలు, మాకున్నాయి, మాకు కష్టాలున్నాయి. ఇంకోసారి మళ్ళీసారి చెప్తున్నాం హెచ్చరిక, ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు తీసుకున్నట్లేదు, ప్రతి ఒక్క దానికి పర్మిషన్ అంటారు, మేము ఇంట్లో బోర్ వేసుకుంటే పర్మిషన్ అంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఇన్ని రోజుల స్పెల్లుకు చచ్చిపోతున్నాం, దాన్ని ఎంఆర్ఓ గారు మన ఇంటికారు ఇల్లు కట్టుకోరి, మేము గుంట భూమి తాగిస్తాం, కలెక్టర్ గారు రాండి మేము గుంట తాగిస్తాం, కట్టుకోరి ఇన్ని కట్టుకుని ఇన్ని ఉండరు, అప్పుడు తిరుతారు మీకు వాతలు అనేది ఎట్లా వస్తుంది, మీ కొడుకు రోగాలు అంతా గిట్లే ఉంటారా. అధికారుల ద్వారా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం, మీరు ఏది కానీ డబ్బులో కానీ దేనికి కానీ లొంగకండి, మా ప్రజలతో మేమున్నాం మీ వెనుక, మీరు ఎవరన్నా కానీ మాకు వచ్చి మాకు సాయం చేయని మేము తోడుగా ఉంటాం, లేదు అంటారు ఈ నెలల నెల లోపల దాన్ని మూసేస్తారా, లేకుండా దాన్ని ఏం చేస్తారని మీ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి ఇట్నే రిపీట్ అయిందనుకో మళ్ళీ వాతన కానీ ఏది కానీ వచ్చినా కూడా కోళ్ళవరం వాడు ఎన్ని చేసినా కానీ వాడి యుద్ధలు ఎప్పుడన్నా కానీ దాన్ని కూలగొట్టి మేము హెచ్చరిక చేస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి అధికారులారా ఎంఆర్ఓ గారికి ముందుగా చెప్తున్నాం, మీరు ఎట్లా ఇచ్చిర్రు, 500 దూరం లేదు, 5 కిలోమీటర్ లేదు, మీరు దానికి లైసెన్స్ ఎట్లా ఇచ్చిర్రు, ఎవరు ఇచ్చిర్రు, రమ్మనండి ఎంఆర్ఓ గారి ముందరికి, ఎంఆర్ఓ ఎట్లా చెప్పిర్రు, ఎట్లా లైసెన్స్ ఇచ్చిర్రు, వాళ్ళందరినీ మేము మళ్ళీ ఎంఆర్ఓ గారిని మళ్ళీ ముట్టడి చేయడం జరుగుతుంది, కలెక్టర్ గారిని ముట్టడి చేయడం జరుగుతుంది. మాకు విత్ ఇన్ 15 రోజులలో దానికి సొల్యూషన్ చేయాలి అనుకో, మళ్ళీ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దిగి రావాలి, దిగి వచ్చి మేము చేపిస్తాం.